అనగనగా ఒక ఊరిలో కళ్యాణి అని ఒక పేద మహిళ ఉండేది. ఆమె భర్త పేరు లోకేష్. వారికి ఒక కూతురు కూడా ఉండేది, పేరేమో ఈశ. కళ్యాణి మిఠాయిల వ్యాపారం చేస్తూ ఉండేది. పాపం ఆమె భర్త ఒక యాక్సిడెంట్లో కాళ్ళు కోల్పోతాడు. పాపం ఇకప్పటి నుండి కళ్యాణి మిఠాయిలు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. ఈషా, ఈషా, ఏం చేస్తున్నావమ్మా? హోంవర్క్ రాసుకుంటున్నానమ్మా. కాస్త ఆ శనగపిండిని ఇలా అందివ్వమ్మా, చాలా పనిలో ఉన్నాను. అలాగేనమ్మా. చాలా ధన్యవాదాలు తల్లి, అడగగానే కాదు అనుకుండా ఇచ్చినందుకు. ధన్యవాదాలు వద్దులే, కాని రేపు 2 లడ్డూలు ఎక్కువ ఇవ్వు, అంతే చాలు. అవును, ఇంత శ్రద్ధగా చదువుతూ ఉన్నావు, రేపేమైనా పరీక్ష ఉందా? రేపు కాదమ్మా, ఎల్లుండి పెద్ద పరీక్ష ఉంది, దానికోసం చదువుతూ ఉన్నాను. సరే సరేలే, వెళ్ళి బాగా చదువుకో అమ్మా. అలాగేనమ్మా. అలా ఈషా చదువుకుంటూ ఉండగా కళ్యాణి అన్ని రకాల మిఠాయిల్ని చేసుంచుతుంది. అమ్మా, ఇవాళెందుకు ఇన్ని రకాల మిఠాయిలు చేస్తున్నావు? ఒక పెద్దింటి నుండి మిఠాయిలు కావాలని ఆర్డర్ వచ్చింది, అందుకే ఇలా తయారు చేస్తున్నాను. ఇంతలో లోకేష్ కుంటుకుంటూ కుంటుకుంటూ ఇంటికొస్తాడు. కళ్యాణి, ఇదిగో అమ్మవారి కుంకుమ, అలాగే ప్రసాదం. నాన్నా, ఎన్నిసార్లు చెప్పాను నాన్నా నీకిలా చెయ్యకని? ఏమైంది? నువ్వు కొంచెం నడిచినా నీ కాళ్ళు బాగా నొప్పికి గురవుతాయి. అలాంటిది దుర్గాదేవి గుడి మొత్తం శుభ్రం చేస్తే ఇంకెంత నొప్పి వస్తుంది? అమ్మవారికి సేవ చేస్తే అసలు ఎలాంటి నొప్పి రాదు, దుర్గాదేవికి సేవ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అవును, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇళ్లంతా మిఠాయిలు వాసనతో నిండిపోయింది. ఇదిగోండి ఈ మొదటి మిఠాయిని అమ్మవారి పటం ముందుంచి దండం పెట్టుకోండి. అలాగే ఇలా ఇవ్వు. అలా కళ్యాణి చేసిన మొదటి మిఠాయిని అమ్మవారి నుండుంచి దండం పెట్టుకుంటాడు లోకేష్. మరోవైపు కళ్యాణి ఏమో తాను వండిన అన్ని మిఠాయిల్ని ఒక బుట్టలో సర్దుకుని వాటిని డెలివరీ ఇవ్వడానికని బయలుదేరుతుంది. అయ్యో కళ్యాణి, ఇంత ఎండలో బయటకు వెళ్లడం అవసరమా? ఒకేసారి ఆ డెలివరీ ఏదో సాయంత్రం చేయొచ్చు కదా. అలా కుదరదులేండి, వారింట్లో సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉందంట, అందుకే మధ్యాహ్నమే ఆర్డర్ డెలివరీ చేయమని చెప్పారు. కానీ ఇంత ఎండలో వెళ్తే నీ ఆరోగ్యం పాడవ్వదు. మరేం పర్వాలేదులే అండి, ఎంతో కొంత డబ్బొస్తే మనకేగా లాభం. నన్ను క్షమించు కళ్యాణి. అయ్యయ్యో ఎందుకండి? నా ఆరోగ్యం వల్లనే కదా నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు. నాకు ఆరోగ్యం బాగుండుంటే అంతా బాగుండేది కదా. అలా అనుకోకండి, మీరు చాలా రోజులు కష్టపడ్డారు, ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను కొన్ని రోజులు కష్టపడతాను అంటూ కళ్యాణి తన మిఠాయి బుట్టని తీసుకుని బయటికెళ్తుంది. ఏంటి, ఇవాళ చాలా ఎండగా ఉంది, రోజురోజుకి ఎండలు బాగా ఎక్కువవుతున్నాయి, త్వరగా మిఠాయిలు డెలివరీ ఇచ్చి ఇంటికెళ్ళిపోవాలి. అలా కళ్యాణి మిఠాయిల్ని డెలివరీ చేసి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో లక్ష్మి అనే ఒక మహిళ కనిపిస్తుంది. బాగున్నావా కళ్యాణి? బాగున్నాను లక్ష్మి గారు. రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, ఊరిలో వాళ్ళందరినీ పిలిచాను, అందుకే నాకు రేపటికి పూజకి 10 కిలోల లడ్డూలు కావాలి. అలాగే లక్ష్మిగారు, తప్పకుండా నేను మీకు మిఠాయిలు చేసిస్తాను. రేపు ఉదయానికల్లా నాకు మిఠాయిలు కావాలి. అలాగేనండి. అలా కళ్యాణికి మరొక మిఠాయిల ఆర్డర్ రావడంతో ఆనందంగా ఇంటికొస్తుంది. ఏంటి కళ్యాణి, ఎండలో వెళ్ళావు, బాగా అలసిపోయి వస్తావని అనుకుంటే ఇలా ఆనందంగా వచ్చావు? ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చానో లేదో, ఇంకొక ఆర్డర్ వచ్చిందండి. ఓహో, అందుకేనా ఈ ఆనందం? వెంటనే లడ్డూలు చేయడం మొదలు పెట్టాలి అంటూ కళ్యాణి లడ్డూలు చేయడం మొదలు పెడుతుంది. కొంత సమయం గడిచాక కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో అమ్మా, ఏమైంది నీకు అంటూ కళ్యాణి ముఖంపై నీళ్లు చల్లుతుంది. కళ్యాణి కళ్ళు తెరుస్తుంది. కళ్యాణి, ఏమైంది నీకు? కళ్ళు తిరిగాయండి. వద్దంటే వినకుండా ఎండలో వెళ్ళొచ్చావుగా, అందుకే ఇలా అయింది.
నాకు చాలా నీరసంగా ఉందండి. అయ్యయ్యో, నేనెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అలా లోకేష్ వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ కళ్యాణిని చెక్ చేసి ఇలా అంటాడు. మీకు వడదెబ్బ కొట్టింది, అందుకే ఇలా కళ్ళు తిరిగాయి. మీకీ సమయంలో చాలా విశ్రాంతి అవసరం. అలా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా చాలా మిఠాయిలు చేయాలండి. అరే, నువ్వు డాక్టర్ చెప్పింది వినలేదా? విశ్రాంతి తీసుకోకపోతే ఎలా? ఒకవైపు వ్రతానికి మిఠాయిలు పంపుతానని మాట కూడా ఇచ్చానండి. ఇప్పుడు నువ్వు మిఠాయిలు చేయగలవా చెప్పు. లేదండి, నాకు చాలా నీరసంగా ఉంది, కానీ చేయక తప్పదు కదా. నువ్వు బాధపడకమ్మా, నేను చేస్తాను లడ్డూలు. వద్దు తల్లి, అసలే నీకు రేపు పరీక్ష ఉందని చెప్పావు, నువ్వు పరీక్షకి బాగా చదువుకో. అలా కళ్యాణి బాధపడుతూ నిద్రపోతుంది. అమ్మా దుర్గమ్మ, నువ్వే నాకు దిక్కు, కళ్యాణి ఆరోగ్యాన్ని బాగు చెయ్యమ్మా. అలా వాళ్ళందరూ నిద్రపోతూ ఉండగా వారింట్లో దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. నా పిల్లలు కష్టంలో ఉండడాన్ని నేనసలు ఎప్పటికీ చూడలేను. వారికి సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ దుర్గాదేవి మొత్తం 10 కిలోల లడ్డూలు చేస్తుంది. లడ్డూలు పూర్తయిన తర్వాత కూడా కళ్యాణి కుటుంబంలో ఎవ్వరూ నిద్రలేవలేదు. అప్పుడు దుర్గాదేవి కళ్యాణి రూపంలో లడ్డూలు తీసుకుని బయటికెళ్తుంది. లక్ష్మిగారు, లక్ష్మిగారు, ఇదిగోండి మీరడిగిన లడ్డూలు. చాలా ధన్యవాదాలు కళ్యాణి, నేను ఈ మిఠాయిల డబ్బులు సాయంత్రం వ్రతం పూర్తయ్యాక ఇస్తాన్లే. అలాగే లక్ష్మిగారు. ఇక నా పని పూర్తయింది అంటూ దుర్గాదేవి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ సాయంత్రం లక్ష్మి డబ్బులు తీసుకుని కళ్యాణి ఇంటికి వెళ్తుంది. కళ్యాణి, కళ్యాణి. హా లక్ష్మిగారు, మీరా, నన్ను క్షమించండి. అయ్యో ఎందుకు, ముందు ఈ డబ్బులు తీసుకో. హా డబ్బులా, ఎందుకు? ఎందుకేమిటి, ఇవిగో ఇవి నీ మిఠాయి డబ్బులు. అయినా నేనసలు మిఠాయిలు ఇవ్వనే లేదు కదా. అరే ఆట పట్టిస్తున్నావా, నువ్వేగా పొద్దునొచ్చి మిఠాయిలు చెల్లావు. ఇవాళ పొద్దున నీ ముఖం చాలా కలగా కూడా ఉండింది. అలా చెప్పి లక్ష్మి డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హా ఏమిటండి ఈ విచిత్రం, నేను లడ్డూలు చేయడమేంటి, లడ్డూలు డెలివరీ చేయడమేంటి? నీకింకా అర్థం కావడం లేదా? నీ రూపంలో దుర్గాదేవొచ్చి లడ్డూలు చేసి వాటిని లక్ష్మిగారికి అందించింది. అవునమ్మా, లక్ష్మిగారు అన్నారుగా నీ ముఖం చాలా కలగా ఉనిందని. అమ్మా దుర్గమ్మ, నీకు చాలా ధన్యవాదాలు తల్లి, కష్ట సమయంలో వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్నావు. అనగనగా రామాపురం అనే ఒక ఊరిలో లక్ష్మి అనే ఒక మహిళ ఉండేది. లక్ష్మి కొడుకు పేరు సంతోష్, అలాగే సంతోష భార్య పేరు కావ్య. లక్ష్మికి ఆడపిల్లలు లేకపోవడంతో కోడలైన కావ్యని సొంత కూతుర్లా చూసుకునేది. అరే సంతోష్, ఇలారా. ఏమిటమ్మా? మన ఊర్లో ఏదో కొత్త బట్టల దుకాణం పెట్టారంటరా? అవునా? అవునరా, నాకీ మోకాళ్ళ నొప్పి కారణంగా నేను వెళ్ళి చీరలు కొని తీసుకురాలేను. ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కోడల దగ్గర పట్టు చీరలు బొత్తిగా లేవు, అందుకే వెళ్ళి తన కోసం 4 మంచి మంచి పట్టు చీరలు కొనుక్కొనరా. అలాగేనమ్మా, కానీ నీకు చీరలొద్దా అమ్మా? అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి పక్కింటి సుజాత వస్తుంది. నమస్కారం సుజాత అమ్మా. నమస్కారం ఆంటీ గారు. ఏంటి సుజాత ఇలా వచ్చావు? సరేనమ్మా, నేను వెళ్ళి నువ్వు చెప్పినట్టుగానే చీరలు తీసుకుని వస్తాను. అలాగే బాబు, వెళ్ళిరా. అయినా సుజాత ఏమిటి ఇలా వచ్చావు? పక్కింట్లో ఉన్నా సరే ఎప్పుడు మా ఇంటి వైపు అస్సలు చూసేదానివే కాదు, మరి ఈరోజేంటి ఇలా? నా కోడలు గర్భవతి అన్న విషయం నీకు తెలుసు కదా? హా తెలుసు. రేపు నా కోడలికి శ్రీమంతం చేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. అవునా, చాలా మంచి విషయం చెప్పావు. అయితే నేను నా కోడలు కావ్యను తీసుకొని వస్తాన్లే. అయ్యో నీ కోడలెందుకులే, నువ్వు మాత్రం వస్తే చాలు. అరే నేను మాత్రమే వస్తే ఎలా, నేనెక్కడికెళ్ళినా నా కోడలు కూడా వస్తుంది. తనొక్కటే పాపం ఇంట్లో ఏం చేస్తుంది? అలా కాదు, నీ కోడలు ఈ కార్యక్రమానికి రాకపోవడమే మంచిది. అరే ఎందుకు?
అంటే పెళ్ళయ్యి ఇన్నేళ్ళవుతున్నా ఇంకా పిల్లలు లేరు కదా, అందుకే అలాంటి అమ్మాయి ఇలాంటి ఫంక్షన్లకు వెళ్ళకపోవడమే మంచిది కదా. అలా అనకు సుజాత, పిల్లలు లేకపోతే మాత్రం మంచి కాదా? అలా అనకు. హరి, తను ఏమి నీ కూతురు కాదు కదా, కోడళ్ళంటే అలా ఎందుకు ఉడుక్కుంటున్నావు? కోడలైతే ఏమి, కూతుర్లా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి అత్తకి ఉంది. అయ్యో సరే సరే, అలా అరవకు, ఇకపై నీ కోడల్ని ఏమీ అనంలే. అలా అన్నావు బాగుంది. నాకు మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అత్తయ్యా. చూడండి సుజాత పిన్ని గారు, మా అత్తయ్య నాకు కేవలం అత్తగారు మాత్రమే కాదు, నాకు అమ్మ కూడా. మీ ఇద్దరి అనుబంధం నాకు బాగా అర్థమైంది, ఇకపై నేను ఎప్పుడు ఇలా అనను. అలా లక్ష్మి తన కోడలైన కావ్యని బాగా చూసుకోవడంతో సుజాతకి చాలా కుళ్ళు పుడుతుంది. ఈ లక్ష్మి చాలా ఎక్కువ చేస్తుంది, కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది. నాకైతే వాళ్ల పద్ధతి అస్సలు నచ్చలేదు. ఎలాగైనా సరే వారి మధ్య బాగా గొడవలు పెట్టాలి. అలా సుజాత లక్ష్మి కావ్యల మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది. ఒకరోజు లక్ష్మి ఇంట్లో లేని సమయంలో కావ్య వద్దకొచ్చి ఇలా అంటుంది, సుజాత పిన్ని రండి లోపలికి. మీ అత్తగారు లేరా? ఆహా లేరు పిన్ని, ఏదో పని మీద బయటికెళ్లారు. నీకొక విషయం చెప్పాలమ్మా. ఏంటి పిన్ని గారు అది? అదేమిటంటే మీ అత్తగారు నిన్న ఏదో సంబంధం చూడ్డానికి వెళ్లారంట. ఏం సంబంధం పిన్ని గారు? అదే అమ్మాయి నీకు పిల్లలు పుట్టడం లేదు అని నీ భర్తకు వేరే పెళ్లి చేయాలని చూస్తుంది లక్ష్మి. నీకు ఈ విషయం చెప్పొద్దని నాతో చెప్పింది. నీ ముందు ఊరికే అలా మంచి దానిలో నటిస్తూ ఉందంతే. అలా సుజాత కావ్యకి లేనిపోని మాటలు చెప్పి తన మనసుని పాడు చేస్తుంది. మరోసారి కావ్య లేని సమయంలో లక్ష్మి వద్దకు వెళ్తుంది సుజాత. లక్ష్మీ లక్ష్మీ. ఏమైంది సుజాత, అలా కేకలేస్తూ ఉన్నావు? మన ఇద్దరింటి ప్రమీలా లేదు. ఉందిగా, ఏమైంది తనకు? తన కోడలికి పెళ్ళయ్యి 4 ఏళ్ళైంది, అయినా పిల్లలు పుట్టలేదు. అలా పుట్టకపోవడం వల్లే వాళ్ళింటికి అరిష్టం వచ్చి ఇప్పుడు వారి వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది. అవునా, మరేమనుకున్నావు? పిల్లల్లేని ఇల్లు శ్మశానంతో సమానం. అందుకే నేను నీకొక మాట చెప్తాను విను. ఏమిటది? ఇప్పటికీ మించిపోలేదు, నా మాట విని నీ కొడుకుకి వేరే పెళ్లి చెయ్యి. అలా చెయ్యాలంటే నా కోడలు ఒప్పుకోదేమో. అందుకే తనని ముందు ఇంటి నుండి తరిమెయ్యి. అలా సుజాత చెప్పడంతో లక్ష్మికి కావ్యపై బాగా కోపం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, ఇద్దరికి బాగా గొడవలు పెట్టాను, ఇక వారు గొడవ పడుతూ ఉంటే ఆహా నేను చూసి ఆనందిస్తూ ఉంటాను. ఇదిగో కావ్య, ఇప్పటికే చాలా రోజులు ఎదురు చూశాను, ఇప్పటికీ నీకు పిల్లలు పుట్టలేదు, ఇక నేను అస్సలు వేచి చూడలేను. నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏమిటదత్తయ్య? ఇకపై నువ్వు నా ఇంట్లో ఉండడానికి నీకు వీల్లేదు, నువ్వు వెంటనే ఈ ఇంటి నుండి వెళ్ళిపో, అప్పుడే నేను నా కొడుకుకి వేరే పెళ్లి చేయగలను. అలా లక్ష్మి పాపం కావ్యను ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. కావ్య ముందు నుండి దుర్గాదేవి భక్తురాలు కావడంతో ఏడుస్తూ దుర్గమ్మ గుడికి వెళ్తుంది. అమ్మా దుర్గమ్మ, నాకు తల్లైనా తండ్రైనా నువ్వే, నా ప్రతి కష్టం నీ వద్దనే చెప్పుకునేదాన్ని. అమ్మలా చూసుకునే అత్తగారు నన్నింటి నుండి తరిమేశారు, ఇక నాకు చావే శరణ్యం అంటూ ఆ రాత్రి ఏడుస్తూ నిద్రపోతుంది కావ్య. దుర్గాదేవికి కావ్యను చూసి చాలా బాధ కలుగుతుంది. ఆ రాత్రి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది, నిద్రపోతున్న కావ్యని గర్భవతి అయ్యేలా దీవిస్తుంది. అలానే లక్ష్మి కలలో కనబడి ఇలా అంటుంది, కావ్య చాలా మంచిది, గుణవంతురాలు, నిన్ను బాగా చూసుకుంటుంది. చెడు మాటలు విని ఒక ఆడపిల్లని నిలువు నీడా లేకుండా చేయడం చాలా తప్పు. కావ్య ఇప్పుడు గర్భవతి, వెంటనే నా గుడిలో ఉన్న నీ కోడల్ని ఇంటికి తీసుకుని వెళ్ళు. అలా దుర్గమ్మ చెప్పడంతో లక్ష్మి బాధపడి గుడికి వెళ్ళి కావ్యని తీసుకునొస్తుంది. అప్పట్నుండి కావ్యని కన్న కూతురులాగా బాగా చూసుకుంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత కావ్యకి ఒక కొడుకు పుడతాడు. అలా ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది.